రెండు రోజుల క్రితం మొన్న రాత్రి జరిగిన ఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిర్భయ ఢిల్లీలో జరిగినందుకు నార్త్ ఇండియా మొత్తం కదిలిపోయింది. మరి ఈ రోజున ఇన్ని సీసీ కెమెరాలు ఉండగా, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా, పైగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో గ్రామాల్లో జరగలేదు, ఇది సిటీలో జరిగింది. సిటీ నడిబొడ్డున అంటే నిమిషానికి కొన్ని వందల కార్లు వెళ్లే, వెహికల్స్ తిరిగే హైవే మీద ఇది జరిగిందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రియాంక వాళ్ళ ఫాదరు ఎక్స్ ఆర్మీ, ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు, కానీ పాపం ఆ ఫ్యామిలీకి ఇలా జరగటం నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఆ ఫ్యామిలీ కాదు, ఏ ఫ్యామిలీకి కూడా జరగకూడదు. ఎందుకంటే 25 సంవత్సరాలు వాళ్ళు గుండెల మీద పెట్టుకొని పెంచుకున్న ఒక కూతురు, పైగా డాక్టరు. నేను పరామర్శించి వచ్చింది ఎందుకంటే నా కూతురు కూడా డాక్టర్ చదువుతుంది కాబట్టి, పాపం ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే. కానీ అట్లాంటి అమ్మాయి పాపం అంటే శవం కూడా దొరకలేదు పాపం వాళ్ళకి. కనీసం శవం అయినా దొరికింటే వాళ్ళు నిజంగా ఇంత ఫీల్ అయ్యేవాడు కాదు. కానీ శవం కూడా ఆల్మోస్ట్ మొద్దైపోయి 1 కేజీ 2 కేజీలు ఉంటుంది మొత్తం. అదే అంతా ఇవాళ ఉదయమే తీసుకెళ్ళి పూడ్చిపెట్టి రావటం జరిగింది. కానీ ఆ తండ్రి గుండెకోత, తల్లి కడుపుకోత, అది వాళ్ళు నార్మల్గా రావడానికి అంటే వాళ్ళకి ఇంకో కూతురు ఉంది, అయినా కూడా మొదటి కూతురు అంటే నేను తండ్రినయ్యా, నేను తల్లినయ్యా అని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయిన, హస్బెండ్ వైఫ్ హ్యాపీగా ఫీల్ అయిన కూతురు. ఆ అమ్మాయి ఫస్ట్, ఆ అమ్మాయి పుట్టడం, ఆ అమ్మాయిని చదివించి, డాక్టర్ చదివించి, పాప అమ్మాయి ఏదో లైఫ్లో బాగా సెటిల్ అవుతుంది అని అనుకున్న టైంలో కేవలం చదువు కోసమే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నిజంగా పాప తల్లిదండ్రులు చూస్తుంటే నిజంగా గుండె కరిగిపోయింది. అని ఆ అమ్మాయి మొన్నటిదాకా ఈ ఇంట్లోనే కదా తిరుగుతూ ఉండేది అని అనిపించింది. కానీ ఈ రోజున అమ్మాయి లేదు అనగానే తల్లిదండ్రులు పాపం నిజంగా చూడలేం. కానీ వాళ్ళది డిమాండ్ ఏంటంటే వాళ్ళని షూట్ చేయొద్దు, ఊరి తీయొద్దు, నా కూతురికి జరిగిందే వాళ్ళకి జరిగితే సొసైటీలో భయం ఉంటుంది, నా కూతురు ఆత్మశాంతిస్తుంది అని ఆ తల్లి చెప్పి ఏడుస్తుంటే నిజంగా చాలా బాధేసింది. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి సహకరించండి పాపం. అండ్ అలాగే అడ్వకేట్స్ ఎవరు కూడా అంటే బార్ కౌన్సిల్ కూడా ఒక నిర్ణయం తీసుకుందంట వాళ్ళ తరఫు నుంచి ఏ అడ్వకేటు వాదించకూడదు అని. నిజంగానే ఎందుకంటే మన ఇంట్లో కూడా మన పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగేలాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.